బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారా అంటే అవునే మాట వినిపిస్తోంది. గతంలో క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు రోజా. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 100 కోట్లకు పైగా, అవును 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలపై కమిటీ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం దోషులను గుర్తించి డబ్బులు మళ్లీ రికవరీ చేస్తామంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. అమరావతిలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో రోజా చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. లేదంటే మేమే రోజా 100 కోట్ల అవినీతిని నిరూపిస్తామంటున్నారు ఆయన. ఒకసారి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. గత ప్రభుత్వంలో ఏదైతే ఆడుదాం అనేదో ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాం పలికేదానికి కూడా మాకు ఉచ్చరించేదానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఇది ఒక స్టంట్గా పెట్టి సుమారు 100 కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది. తప్పకుండా ఈ డబ్బులు ఎవరైతే తిన్నారో ఉన్నతాధికారులు అనుకోండి, రాజకీయ నాయకులు అయితేనేమి, శాపలో ఉండేవాళ్ళైనా కానివ్వండి, ఆ మంత్రివర్గంలో ఉండే వాళ్ళకు కూడా తప్పకుండా కమిటీ అనేది వేస్తాము. వాళ్ళు తిన్న ప్రజల సొత్తునైతే రూపాయితో సహా కక్కిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీని మీద గత మినిస్టర్ రోజా క్లియర్ గా మాట్లాడుతూ బడ్జెటే 100 కోట్లు కేటాయించాం, 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా ఆరోపిస్తారు అని మాట్లాడుతున్నారు. దీనికి నేను ఒకటే చెప్తానండి, రోజా గారికి అంత లెక్కలు బాగా తెలిసింటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు అమరావతిలో. ఆ 100 కోట్లు వాళ్ళు తేలిస్తే మేము 100 కోట్లు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. ఎందుకంటే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరోజు 5 సంవత్సరాలు మీడియాకు ముందుకు వచ్చి ఏడ్చినారు కాబట్టి వాళ్ళు ఆ 100 కోట్లను నిజంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాజేసిందో వాళ్ళు చెప్తే తప్పకుండా ఈ 100 కోట్లు అనేది మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి వాళ్ళు సిద్ధమైతే పత్రికాముఖంగా వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి, ఈ 100 కోట్లది కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, అది మంత్రి రామ్ ప్రసాద్ చెబుతోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రకి సంబంధించి 100 కోట్ల విషయానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. గతంలో అంటే అమరావతికి సంబంధించి 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి గత ప్రభుత్వం ఆరోపించింది. దాన్ని నిరూపిస్తే కనుక 100 కోట్ల, అవును 100 కోట్ల ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా వస్తున్న వార్తలకు సంబంధించి మేము నిరూపిస్తామంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న సందర్భం. ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కమిటీ వేసిందా, కమిటీ వేయబోతోందా, ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఆడుదాం ఆంధ్రకి సంబంధించి ఇప్పటికీ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ మంత్రులే చెబుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందా, కమిటీ వేయబోతున్నారా, ఎప్పటిలోపు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరుగుతుందంటూ కూడా అధికారులు కానీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ మంత్రులు చెబుతున్న పరిస్థితి. ఎస్ సార్, సచిన్, మొత్తం మీద అయితే ఆడుదాం ఆంధ్ర ఏదైతే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు దాదాపు ఒక పెద్ద స్థాయిలో దాన్ని గ్రామాల స్థాయిలో ఆ ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేసిందో, ఆ ప్రోగ్రాంలో 100 కోట్ల రూపాయలు దాదాపుగా ఆ స్కామ్ జరిగింది అనేది టీడీపీ మొన్నటి నుంచి మాట్లాడుతుంది. అయితే ఇదే విషయం మీద రోజా కూడా స్పందించింది. అసలు ఈ బడ్జెటే 100 కోట్లు అయినప్పుడు 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది? ఈ వ్యవహారం మీద క్రీడా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్ ప్రసాద్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ చాలా సీరియస్గా ఆయన కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏదైతే ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఈ వ్యవహారంలో పాల్గొన్న మంత్రులు కావచ్చు లేకపోతే శాప్ అధికారులు కావచ్చు, ఎవరైతే ఈ స్కామింగ్ చేశారో ప్రతి ఒక్క పైసాని కూడా మేము తిరిగి కట్టిస్తాం, వాళ్ళ చేత పిలిపి వాళ్ళ చేత వసూలు చేస్తామని చెప్పి ఆయన రామ్ప్రసాద్ రెడ్డి చెప్పిన పరిస్థితి చూసాం. మరోవైపు ఆయన ఇదే వ్యవహారం మీద రోజా ఇచ్చిన కౌంటర్ మీద కూడా ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏదైతే రామ్ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ నేతలు అమరావతి భూముల విషయంలో దాదాపుగా 100 కోట్ల రూపాయలు దోచుకు వెళ్ళారు అని చెప్పి చూపించారు, వాళ్ళు ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా ముందుకు ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు.
మీరు ఆ విధంగా కానీ ప్రూవ్ చేయగలిగితే నేను ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ ఏ విధంగా జరిగిందో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇది ఓపెన్ ఛాలెంజ్ అని కూడా ఆయన రామప్రసాద్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. సో ఓవరాల్గా ఈ సబ్జెక్టులో మాత్రం కొంత వార్ అయితే స్టార్ట్ అయింది, రామప్రసాద్ రెడ్డి వర్సెస్ రోజా. రోజా ఇదే విషయం మీద అసలు బడ్జెట్టే 100 కోట్లు జరుగుతున్నప్పుడు ఎలా స్కామ్ జరుగుతుందనే దానికి మంత్రి కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే చూసాం. సో ఈ వ్యవహారంలో మాత్రం ఆడుదాం ఆంధ్ర అనే సబ్జెక్ట్ వ్యవహారంలో మాత్రం జరిగిన స్కామ్ని మాత్రం ఖచ్చితంగా మేము వెలికి తీస్తాం, ఆ దిశగా ముందుకు పోతామని చెప్పేది మంత్రి చెప్తున్న మాత్రం. మరోవైపు కేవలం ఇదొకటే కాదు, క్రీడలకు సంబంధించి చాలా వ్యవహారాల్లో, టూరిజం సంబంధించిన వ్యవహారంలో కూడా ఏవైతే ఇక్కడ దారి మళ్లింపులు జరిగాయో, కొన్ని అనాథరైచ్డ్గా హ్యాండ్ ఓవర్ చేశారో, వాటన్నిటినీ వెలుగులోకి తీస్తున్నాం. ఆ వ్యవహారం మీద ఒక కమిటీ వైపోతున్నాం. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి వ్యవహారంలో అయితే ఒక కమిటీని వైపోతున్నాం. మీరు చూస్తారో ఆ కమిటీని సాధ్యమైనంత త్వరలో 2-3 రోజుల్లోనే నేను ఇంకా బాధ్యతలు తీసుకోలేదు, 23వ తారీఖు ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు, బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు ఈ కమిటీని వేయబోతున్నాం. సో డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం ఆ కమిటీని వేసి ఈ దీంట్లో ఎంత స్కామ్ జరిగిందో నిగ్గు తేల్చే పనిలో మాత్రం పడతామని మంత్రి చెప్తున్న పరిస్థితి సచిన్. రైట్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడుతున్నారా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. గతంలో క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు రోజా. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలపై కమిటీ వేస్తామంటూ కూడా ఇదే అంశానికి సంబంధించి మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. దోషులను గుర్తించి డబ్బులు మళ్ళీ రికవరీ చేస్తామంటూ కూడా ప్రకటించారు ఆయన. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో రోజా చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ మంత్రి రామప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే మేమే రోజా 100 కోట్ల అవినీతిని నిరూపిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వంలో ఏదైతే ఆడుదాం అనేదో ప్రోగ్రాం పెట్టారు, ఆ ప్రోగ్రాం పలికేదానికి కూడా మాకు ఉచ్చరించేదానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఇది ఒక స్టంట్గా పెట్టి సుమారు 100 కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది. తప్పకుండా ఈ డబ్బులు ఎవరైతే తిన్నారో, ఉన్నతాధికారులు అనుకోండి, రాజకీయ నాయకులు అయితేనేమి, శాప్లో ఉండేవాళ్ళైనా కానివ్వండి, ఆ మంత్రివర్గంలో ఉండే వాళ్ళకు కూడా తప్పకుండా కమిటీ అనేది వేస్తాము. వాళ్ళు తిన్న ప్రజల సొత్తునైతే రూపాయితో సహా కక్కిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, దీని మీద గత మినిస్టర్ రోజా క్లియర్ గా మాట్లాడుతూ బడ్జెటే 100 కోట్లు కేటాయించాం, 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా ఆరోపిస్తారు అని మాట్లాడుతున్నారు. దీనికి నేను ఒకటే చెప్తానండి, రోజా గారికి అంత లెక్కలు బాగా తెలిసింటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు అమరావతిలో. ఆ 100 కోట్లు వాళ్ళు తేలిస్తే మేము 100 కోట్లు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. ఎందుకంటే అమరావతిలో తెలుగుదేశం టీపీ వాళ్ళు ప్రతి ఒక్కరోజు 5 సంవత్సరాలు మీడియాకు ముందుకు వచ్చి ఏడ్చినారు కాబట్టి వాళ్ళు ఆ 100 కోట్లను నిజంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాజేసిందో వాళ్ళు చెప్తే తప్పకుండా ఈ 100 కోట్లు అనేది మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి వాళ్ళు సిద్ధమైతే పత్రికాముఖంగా వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి, ఈ 100 కోట్లది కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం.